హాయ్. వావ్, ఫాస్ట్ గానే వచ్చావు. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు పిలిస్తే రాకెట్ కన్నా స్పీడ్ రావడం నా వీక్నెస్. ఈ పులిహోరడలో ఇంకా మానలేదా? ఓకే. ఎవరామే? నా ఫ్రెండ్. అదేంటి, రూమ్ లో ఫ్రెండ్స్ ఉన్నారా? మరి ఎవరు ఉండరని చెప్పు. యాక్చువల్లీ అది బయటికి వెళ్ళే పని ఉంది, కానీ క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? అది వాళ్ళ పేరెంట్స్ వస్తా అన్నారు, అందుకే. మరి వాళ్ళు వస్తారన్నప్పుడు నన్ను ఎందుకు పిలుసావు? వాళ్ళు చూస్తే బాగోదు కదా. ఏదో మేనేజ్ చేయలేదా? మేనేజ్ చేస్తావా? ఇంత ధైర్యం ఎలా వచ్చిందా నీకు? అబ్బో, మా బాయ్స్ రూమే చెత్తగా ఉంటది, మీ గర్ల్స్ రూమ్ అయితే పరమ చెత్తగా ఉంది. హలో, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా బ్యాచులర్ రూమ్స్ అంటే ఇలానే ఉంటాయి. అమ్మాయిలు అంటే ఇంటి పనులని చేయాలని రాజ్యాంగంలో రాసిందా? ఇంకా ప్రతిదీ రాజ్యాంగంలో రాసి ఉండాలేటి. ఏదో డౌట్ వచ్చి అడిగాం. అమ్మాయిని బయటికి రాదేంటి? వస్తుందిలే, షార్ట్స్ లో ఉంది కదా. ఓ, అంటే నా వల్ల అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందేమో అని. నువ్వు నా కోసం వచ్చావా, దాని కంఫర్ట్ గురించి ఆలోచించడానికి వచ్చావా? లేదు, నీ కోసం వచ్చాను. చెప్పు ఇంకా. ఏంటో, నీతో ఉంటే నన్ను నేను మర్చిపోతా తెలుసా? శ్వేత. హే, అనే జోన్స్, చెప్పా కదా. హాయ్ జోన్స్. హాయ్. మీరు సాఫ్ట్వేర్ కదా? యా, అవునా. మీ సాఫ్ట్వేర్ లో అందరు ఇలానే స్మార్ట్ గా ఉంటారా? హే, ఆపుతావా? పులిహోర బ్యాచ్ ఒకే దగ్గర సరిపోయారు. ఓ, పోయి లంచ్ చూడు. నువ్వు చెప్పు, ఎందుకు సడన్ గా కలవాలన్నావు? అంటే 3 రోజుల నుంచి ఏం తింటలేదు, తాగట్లేదు. టీ కావాలా జోన్స్? పోయి ఏదో ఒకటి చేయవే. నువ్వు కంటిన్యూ చేయి. అదే, అసలు నాకు ఎందుకు ఇలా అవుతుందని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, నువ్వు లేకపోవడం వల్ల ఇలా అవుతుందని అర్థమైంది. థ్యాంక్ యూ. ఏ, నాకప్పేది? చేతులు కాలు వెళ్ళి తెచ్చుకోపు. హే, ఏం చేస్తున్నారు? ఏం స్పెషల్ ఈరోజు? పప్పు ఫ్రై. ఓ, నేను ఇంకా చికెన్ చేస్తున్నారేమో అనుకున్నా. ఫస్ట్ అదే చేద్దాం అనుకున్నా, కానీ చికెన్ వచ్చిన ఒకే అమ్మాయి ఊరికెళ్ళింది, అందుకని. ఓహో, పర్లేదులే. బై ద వే, ఎనీ హెల్ప్? ఏం అవసరం లేదు జోన్స్, నువ్వు వెళ్ళి కూర్చో, మేము చేస్తున్నాం కదా. అంటే ఇందాక నుంచి ఖాళీ కూర్చున్నా, సో నాకు కూడా బోర్ కొడుతుంది. ఒక 5 మినిట్స్ కూర్చో, చేసేస్తాం. సరే. అన్న 5 మినిట్స్ అయితే ఇచ్చారే, మంచి ఆకలిస్తుంది. నువ్వు తిన్నావా? ఫాస్టింగ్. ఓకే. ఎలా ఉంది? సూపర్. హే, ఏం చేస్తున్నావు? ఇది వాష్ చేయడానికి వెళ్తున్నా. హే, ఓకే, మీరు మా గెస్ట్ కదా. నాకు ఇది అలవాటే, పర్లేదు. ఏమక్కర్లేదు, అక్కడ పెట్టు. ఓకే. ఏంటో అమ్మాను, ఇది బాగుంది కదా? బాగుంది, కానీ సైజ్ లేదు. పర్లేదు, ఈ సైజ్ అయినా సరిపోతుంది. ఏంటో, మంచిగా టైం స్పెండ్ చేద్దామని వస్తే వీళ్ళు బిజీ బిజీగా ఉన్నారు. అనవసరంగా వచ్చినట్టు ఉన్నా. ఇది కలర్ బాగుంది కదా, కానీ సైజ్. ఇదేంటి, డోర్ లాక్ చేసలేదు. శ్వేత, శ్వేత, లోపల ఎవరైనా ఉన్నారా? మా డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది మెయిన్ డోర్ కాదు కదా? ఇది బాత్రూమే బ్రో.
జోన్స్ అతను నా ఫ్రెండ్. చాలు, ఇప్పుడు ఇంటరాక్షన్ తీసుకునే అంత టైం ఆయనకి లేదులే కానీ. బ్రో, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. చెప్పండి, పప్ప సాంబారా? అది అర్థమైంది, ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి పెట్టారు. ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో. A few moments later. బ్రో, ఏమైంది? బ్రో, నా సాంబార్ బ్రో, జరుగు జరుగు జరుగు. అతను ఎప్పటి నుంచి ఉన్నాడు ఇక్కడ? నిన్న నైట్ నుంచి ఉన్నాడు. వారిని అంటే నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాడా? నైట్ సాంబార్ ఎవరు చేశారు? ఈమె తాతకే లిటిల్ ప్రిన్సెస్ అయి ఉంటుంది. బ్రో, ఏమైంది బ్రో? ఈ గ్యాప్లో ఏమైనా మళ్ళీ తిన్నావా? బ్రో, లెట్స్ టాక్ లేటర్. ఓకే ఓకే. నీ అమ్మ మళ్ళీ ఏం పెట్టారేమో పాపం పిల్లాడు. విలన్ కూడా అడుగుదామా? మీరు తాగుతారు కదా. చిచ్చి, ఏం మాట్లాడుతున్నావు? గుడ్, కానీ మనకి ఇప్పుడు కంపెనీ ఉంటే బాగుండేది కదా. అవును. అంటే తప్పేం కాదు, బట్ తప్పిపోయేలా తాగడం తప్పు. ఏం తప్పిపోవడం బ్రో? మధ్య తప్పవడం బ్రో. మరి మీ సంగతి ఏంటి ఇప్పుడు? సరే సరే, సింక్ లో గ్లాస్ తీసుకురాపో. అదేం బ్రో, నేను నేను ప్లేట్ తీస్తానంటేనే తీనవలేదు. నేను ఏకంగా సింక్ లో గ్లాసులే కడవమంటున్నారు. నువ్వు ఎలా వచ్చావు కదా, త్రా టైంకి అలవాటు అయిపోద్దులే. దా బ్రో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందో. అమ్మా దా. రేపు చూస్తాను బ్రో. ఎక్కడికి? మన రూమ్ అనుకున్నావా? ఎవరు వచ్చారా? ఏంటో నేను చూస్తా. వెళ్ళి చూడు. బ్రో, తేజు వాళ్ళ పేరెంట్స్. బ్రో, పేరెంట్సా? మీ పేరెంట్స్ వచ్చారు? గర్ల్స్ రూమ్ అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా బ్రో. అవును బ్రో, దాంతో పోల్చుకుంటే మనం లెక్క. అయినా నాకు డౌట్, బాత్రూమ్ రాగానే గుర్తొచ్చింది, మనం తిన్నదే వాళ్ళు తిన్నారు కదా, మరి మనకే ఎందుకు ఎఫెక్ట్ అయింది? వాళ్ళు రోజు అదే తింటుంటారు కదా బ్రో, అలవాటు అయిపోయింది. అరవకండి, సైలెన్స్. యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు భయ్యా. బ్రో, ఇక్కడ నేను కూడా ఉన్నాను బ్రో. ఇప్పుడేమంటా? ఆపుకుందాం. హే గాయ్స్, సో చూసారు కదండి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకున్నాం. అండ్ మీరు రిలేట్ అయితే కనుక కింద కమెంట్ చేయండి. అండ్ సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరికీ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ తిని తిని బోర్ కొడుతుందా? మీకు బెస్ట్ హైదరాబాద్ చేపల పులుసు ఎక్కడ తయారు చేస్తారో తెలుసుకోవాలనుందా? అలానే ఫిష్ దమ్ బిర్యానీ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి తినాలనుందా?